ఉత్తరప్రదేశ్లోని బరేలీలో తీవ్ర హింసాత్మక సంఘటనలు చెలరేగాయి జ్ఞానవాపి వివాదంలో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇతేహాద్ ఏ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తాకీర్ రజాఖాన్ జైల్ భరోసాకు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే తౌకీర్ రజాఖాన్ పోలీసులు అరెస్టు చేయడంతో అతని మద్దతుదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఆందోళనకారులను అడ్డుగించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేయగా వారు వాటిని తోసుకున్నారు ముందుకు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు హింసా చోటు చేసుకున్నాయి మరోవైపు ఈ క్రమంలోనే తౌకీర్ రజే ఖాన్ ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో మదర్సా కూల్చివేతపై వ్యాఖ్యలు చేయడం కూడా ఈ ఘర్షణలు మరింత పెరిగేందుకు కారణమయ్యాయి అయితే ఈ మధ్య జ్ఞానవాపి మసీదుపై కోర్టు తీర్పు జ్ఞానవాపి మసీదును వదులుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునివ్వడాన్ని వ్యతిరేకిస్తూ తౌకీర్ రజా ఖాన్ యూపీలో నిరసనలకు పిలుపునిచ్చాడు ఈ క్రమంలోనే బరేలీ నుంచి జైలు భరోసాకు పిలుపునివ్వడంతో ఆయన మద్దతుదారు భారీగా అక్కడికి చేరుకున్నారు దీంతో అప్రమత్తమైన పోలీసులు అడుగడుగున భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుపై తౌకీర్ రజేఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు ఎవరైనా నేరస్తులైతే వారి ఇల్లు గాని మదర్సా మసీదులను ఎందుకు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని యూపీ ప్రభుత్వానికి తౌకీర్ రజీఖాన్ సూటి ప్రశ్నలు సంధించాడు దేశంలో విద్వేషపూరిత వాతావరణం ఏర్పడిందని దీనికి వ్యతిరేకంగా బరేలీ నుంచే దేశవ్యాప్త ప్రచారం ప్రారంభిస్తామని స్పష్టం చేశాడు దానికంటే ముందు ఓ వీడియో విడుదల చేసిన తాకిర్ రజ ఖాన్ నమాజ్ తర్వాత శాంతియుత పద్ధతిలో రాజ్యాంగ పరిమితుల్లో ఆందోళనలు నిరసనలు నిర్వహించాలని తన అనుచరులకు పిలుపునిచ్చాడు దాంతో బరేలీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఇస్లామియా మైదాన్ వద్ద వేలాది మంది పోలీసులను మోహరించారు అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దించారు హల్ద్వానీ ఘటన నేపథ్యంలో యూపీలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది మరోవైపు ఉత్తరాఖండ్ హల్ద్వానీలో మదర్సా కూల్చివేతపై కూడా తాకిర్ రజాఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది మా ఇంటిపై బుల్డోజర్లు నడిపితే మేము ఊరుకుంటామా ఇప్పుడు ఏ బుల్డోజర్ చర్యలను సహించేదే లేదు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లకపోతే మమ్మల్ని మేము రక్షించుకుంటాం చట్టం మాకు హక్కు కల్పించింది ఎవరైనా మనపై దాడి చేస్తే అతన్ని అంతమొందించాలి అంటూ థౌకీ రజాఖాన్ విద్వేషపూరిత పూరిత వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై కూడా అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు ఏంటో మరి నాకు ఇక్కడికి అర్థం కాదు మన గుళ్ళు మీద ఈలు దౌర్జన్యం చేసి మసీదులు కట్టి ఆ మసీదులు మళ్ళీ ఇవ్వండి రా అంటే మాత్రం వీళ్ళ కోపం మరి ఆ రోజు ఎంతమందిని చంపేసి మన దేవాలయాల్ని కూల్చేసి అక్కడ మసీదులు కట్టారు రాజ్యాంగబద్ధంగా అక్కడ ఆధారాలు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు నిజమైన భారతీయులైతే వాళ్ళు మనకి ఇదిగోండి మీకు ఆధారాలు కనిపించే ఇది మీదే మీరు పూజించినటువంటి దేవుడి దగ్గర మాకెందుకు ఆ మసీదు కావాలంటే మాకు ఇంక ఎక్కడైనా ప్లేస్ ఇవ్వండి మేము మసీదు కట్టుకుంటామని రిక్వెస్ట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇలా మందిరాలను కూల్చి మసీదులు కట్టిన ప్రతి చోట మన యొక్క మందిరాల్ని మనం స్వాధీనం చేసుకొని మళ్ళీ వాళ్ళకి కొత్తగా కట్టడానికి మసీదు కోసం ప్లేస్ ఇస్తే మళ్ళీ మసీదులు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మన దేవాలయాల్ని మనం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనం స్వాధీనం చేసుకుని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను సంగీత దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆర్పి పట్నాయక్ గారు మరో ప్రయోగంతో అందరం ముందుకు రాబోతున్నారు ఇప్పటి వరకు భగవద్గీత అంటే తెలుగువారికి ఘంటసాలే గుర్తొచ్చేవారు భౌతికంగా మన మధ్య లేకపోయినా భగవద్గీత రూపంలో ఆయన గొంతు సజీవమే ఇప్పుడు అదే గీతను నేటి యువత కోసం అందించడానికి సిద్ధమయ్యారు ఆర్పి పట్నాయక్ ఈ విషయాన్ని తెలియజేస్తూ యక్స్ వేదికగా ప్రకటన చేశారు నేటి యువతకు సరైన మార్గ చేసే అత్యద్భుత తత్వజ్ఞానం జీవన మార్గం చూపించే శాస్త్రం భగవద్గీతకు మించి ఇంకెక్కడా దొరకదు అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం నేటి యువత కోసం నేను రికార్డు చేశాను పూర్తి వివరాలతో త్వరలోనే వస్తాను అని ట్వీట్ చేశారు మరి ఆర్పి పట్నాయక్ గారు తీసుకురాబోయే గీతాసారం ఆయనే స్వయంగా స్వరపరిచారా లేక వేరెవరితోనైనా చెప్పించారా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడు నటుడు దర్శకుడిగా ఆర్పి పట్నాయక్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు